హాయ్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఆధునిక దంత వైద్యంలోనే అందుబాటులోకి వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీస్ ఏంటి, అవి ఎవరికి ఉపయోగకరంగా ఉంటాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పాద డెంటల్ క్లినిక్ నుంచి డాక్టర్ కల్పన గారు. ఈ దంత సమస్యలకు సంబంధించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి 9948567733 ఆర్ 8000 నెంబర్కి కాల్ చేసి మ్యామ్తో మీ సమస్య చెప్పచ్చు. హలో మ్యామ్. మ్యామ్, ఇప్పుడు లేటెస్ట్గా అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ ఇంప్లాంట్స్, ఇది ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది? ఇంప్లాంట్ టెక్నాలజీ అంటే చాలామందికి కూడా రీచ్ కావట్లేదు. అది ఒక బెస్ట్ టెక్నాలజీ, డెంటల్ ట్రీట్మెంట్స్లోనే ఒక రివల్యూషన్ అని చెప్పొచ్చు. ఇదివరకు మనం శాశ్వత దంతాలు పోగొట్టుకుంటే జీవితకాలం అవి లేకుండా ఉండాల్సిన పరిస్థితులు ఎన్నో ఉండేవి. అంటే ఇప్పుడు మన శాశ్వత దంతాలు పోయినాయి అనుకోండి, చాలా రీజన్స్ ఉంటాయి అది పోవడానికి. జబ్బుల వల్ల కావచ్చు, యాక్సిడెంట్ల వల్ల కావచ్చు, వృద్ధాప్యం వల్ల కావచ్చు. ఎలా పోయినా కూడా చాలా లిమిటెడ్ కండిషన్స్లోనే మనం తిరిగి వాటిని ఫిక్స్డ్ పద్ధతుల్లో ఏర్పాటు చేయగలిగేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ తర్వాత ఏంటి, ఈ దంతాలు పోయినాయి వెనకాతల, మనం పళ్ళు పెట్టలేకపోయేవాళ్ళం, నోట్లో పళ్ళన్నీ పోయినాయి, పళ్ళు పెట్టలేకపోయేవాళ్ళం, షుగర్ ఉండే వాళ్ళకి పళ్ళు పోయినాయి అనుకోండి, పళ్ళు పెట్టలేకపోయేవాళ్ళం, వయసు మైబడిన వాళ్ళకి పళ్ళు పోయినాయి అనుకోండి, పళ్ళు పెట్టలేకపోయేవాళ్ళం. ఇలా చాలా కాంప్రమైజ్డ్ కండిషన్స్, చాలా తక్కువ మందికి ఫిక్స్డ్ పళ్ళు మనం ఇవ్వగలిగే పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు ఇంప్లాంట్స్ అనే అడ్వాన్స్ టెక్నాలజీ సహాయంతో మేము కానీ అటు పేషెంట్లు కానీ జీవితంలో ఎప్పుడూ పళ్ళు లేకుండా ఉండే సందర్భాలని పూర్తిగా మనం అధిగమించేసాం. ఏ ఒక్క మనిషి కూడా జీవిత కాలంలో అసలు ఫిక్స్డ్ టీత్ లేకుండా, నమిలి తినలేని పరిస్థితులు లేకుండా, మంచి ఆహారం తినలేని పరిస్థితులు లేకుండా ఉండే పరిస్థితులే లేవు ఇంకా. ఎందుకంటే ఏ సందర్భాల్లో పళ్ళు పోయినా, షుగర్ ఉండే వాళ్ళకి పళ్ళు పోయినా, వయసు పైపడిన వాళ్ళకి పళ్ళు పోయినా, చిన్న వయసులో పళ్ళు పోయినా, ఇమ్మీడియట్గా 2 రోజుకల్లా మనం ఫిక్స్డ్ పద్ధతిలో పళ్ళు పెట్టగలం. దాన్నే ఇంప్లాంట్ టెక్నాలజీ అంటాము. ఆ టెక్నాలజీ వల్ల ఇది సాధ్యపడతా ఉంది. ఇంప్లాంట్ టెక్నాలజీ వల్ల అద్భుతాలు ఏంటి, ఎంత ఈజీగా ఎందుకు పళ్ళు పెట్టగలుగుతున్నాం, ఎందుకంటే అది పెట్టే విధానంలో ఈజ్. ఒకటి, మనకి ఏ పళ్ళ సపోర్ట్ అక్కర్లేదు. మన నోట్లో ఉండే శాశ్వత దంతాలు, న్యాచురల్ టీత్ని మనం పాడు చేయని అవసరం లేదు. ఎక్కడ పన్ను పోయిందో నేరుగా అక్కడే పళ్ళని నాటొచ్చు. అది ఒక ఇంప్లాంట్ టెక్నాలజీలో మ్యాజిక్ అని చెప్పొచ్చు. రెండోది, అది నేరుగా ఎముకలోంచి పెడతాం కాబట్టి పేషెంట్ కంఫర్ట్, శాశ్వత దంతాలు ఎలా ఎముకలోంచి మొలుస్తాయో ఇంప్లాంట్ టెక్నాలజీతో కూడా పళ్ళను అలాగే మొలిపించవచ్చు. మూడోది, మనం బ్రిడ్జ్ పద్ధతుల్లో పెడితే శాశ్వత దంతాలు సపోర్ట్ తీసుకుంటాం కాబట్టి ఆ పళ్ళు ఒకవేళ విరిగిపోయినా, పుచ్చిపోయినా, ఊడిపోయినా మొత్తం ట్రీట్మెంట్ ఫెయిల్ అయ్యేది. కానీ ఇంప్లాంట్ టెక్నాలజీలో మనం ఏ పళ్ళ సపోర్ట్ తీసుకోము, నేరుగా పళ్ళను నాటుతాం కాబట్టి ఫెయిల్ అయ్యే అవకాశం లేదు. ఆ ఫెయిల్యూర్ కేసుని కూడా బాగా తగ్గించడానికి పార్ద డెంటల్ ఇతర దేశాల నుంచి బెస్ట్ ఎక్విప్మెంట్ని ఇంపోర్ట్ చేసుకుంది. అంటే ఇంప్లాంట్స్ని కూడా గట్టిగా స్ప్లిన్ చేసి అస్సలు కదలకుండా ఆపి ఎముకతో పూర్తిగా అతుక్కునే ఏర్పాట్లు, బెస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం వల్ల అది మాకు సాధ్యపడతా ఉంది. అందుకే ఎవరికైనా కూడా ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలము, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు జీవితకాలం వాళ్ల పళ్ళతో నమిలి తినగలరు అని చెప్పగలుగుతున్నాము. సో ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది ఎముకలోంచి వేస్తాం కాబట్టి రూట్ ఫామ్ కాబట్టి అది మన ఎముక, దవడ ఎముకలు కూడా త్వరగా అరిగిపోకుండా ఇంప్లాంట్స్ అనేవి సపోర్ట్ చేస్తాయి. అందుకే ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది బెస్ట్ అని చెప్పొచ్చు. ఒకప్పుడు ఇంప్లాంట్ టెక్నాలజీ కూడా కొన్ని కాంప్రమైజెస్ ఉండేవి. అంటే షుగర్ ఉన్నదనుకోండి, ఇంప్లాంట్స్ పెట్టి పళ్ళు ఇవ్వలేకపోయేవాళ్ళం. కానీ ఇప్పుడుండే అడ్వాన్స్ టెక్నాలజీలో షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా ఎవరికైనా కూడా మనం ఇంప్లాంట్స్ పెట్టి పళ్ళు ఇవ్వగలుగుతున్నాము. ఎముక చిన్నగా అరిగిపోయిందనుకోండి, పెట్టలేకపోయేవాళ్ళం. కానీ ఇప్పుడుండే అడ్వాన్స్ టెక్నాలజీలో మీకు ఎంత ఎముకుంటే అంతే, దానికి తగినట్టు ఉండే అడాప్ట్ అయ్యే ఇంప్లాంట్స్ అందుబాటులోకి తీసుకుని వచ్చాము. అందుకని ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలుగుతున్నాము. సో ఇన్ ద బెస్ట్ అడాప్టేషన్స్, బెస్ట్ టెక్నాలజీ కాబట్టే ఇంప్లాంట్ టెక్నాలజీ బెస్ట్ అని చెప్పొచ్చు. అందరికీ కూడా ఫిక్స్డ్ పళ్ళు ఇచ్చి సాటిస్ఫాక్షన్తో పేషెంట్ని బయటికి పంపించగలుగుతున్నామంటే ఈ టెక్నాలజీ హెల్ప్ఫుల్ అని డెఫినెట్గా చెప్పొచ్చు. రైట్ అండి, ఒక కాలర్ సిద్ధంగా వచ్చేద్దాం. హైదరాబాద్ నుంచి వెంకటేష్ గారు. హలో మేడం. హలో మేడం. చెప్పండి. హలో, నమస్తే మేడం. నమస్తే వెంకటేష్, చెప్పండి. ఏం లేదు మేడం, నా వయసు 45 ఏళ్ళు. ఓకే. కొంచెం వాసన వస్తుంది, దవడ పనులు 2-3 లూజ్ అయినాయి మేడం. ఆ పనులు తీపియాలా లేకపోతే అలాగే గట్టిగా అయిపోతావా? సార్ మీకు ఏమైనా షుగర్ ఉందా? మేడం, అవును మేడం, ఉంది షుగర్. లేదు మేడం, ఏం లేదు మేడం, షుగర్ లేదు మేడం. ఏమి లేదు. ఓకే. ఇప్పుడు ఏంటంటే, ఏమి లేదు మేడం, కొంచెం పళ్ళల్లో వాసన కూడా వస్తుంది మేడం, ఎంత క్లీన్ చేసినా కానీ వాసన వస్తుంది మేడం. వెంకటేష్ గారు, ఇప్పుడు ఏంటంటే ఈ నోట్లోంచి స్మెల్ రావడం,
పళ్ళు వదులవ్వడం, ఇవి రెండు కూడా చిగుళ్ళ జబ్బుల వల్ల జరుగుతాయండి. మన చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఉంటేనే మనం పళ్ళని కోల్పోతాం. 45 సంవత్సరాలు అనేది పెద్ద ఏజ్ ఏం కాదు, అది జస్ట్ మిడిల్ ఏజ్ అంతే. ఇప్పుడిప్పుడే మిడిల్ ఏజ్లోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. కానీ మనకు పళ్ళు అనేవి జీవితకాలం నమిలి తినడానికి ఏర్పాటు చేయబడినవి. పళ్ళకి ఏజింగ్ లేదు, ఒక వయసు వచ్చిన తర్వాత ఊడిపోవాలని కండిషన్ అస్సలే లేదు. కానీ మన చిన్న వయసులో పళ్ళని వదులవుతున్నట్టు రియలైజ్ అయినా, నోరు దుర్వాసనతో బాధపడుతున్నా, డెఫినెట్గా మీరు గుర్తించవలసింది చిగుళ్ళ జబ్బులు వచ్చినాయి మీకు. ఆ చిగుళ్ళని ఒక్కసారి క్లీన్ చేయించుకోండి. చేయించుకోవడం వల్ల ఎందుకు చేయించుకోవాలి మేడం? ఒకటి, చిగుళ్ళ జబ్బులకి మీరు గమ్ ట్రీట్మెంట్ చేయించుకుంటే నోరు దుర్వాసన అని చెప్తున్నారు కదా, అది వెంటనే ఆగిపోతుంది. రెండోది, ఈ పళ్ళు కదలికని గ్రేడింగ్స్లో డివైడ్ చేస్తాం. అవి ఇప్పుడిప్పుడే కదులుతాయి అనుకోండి, మీరు అన్నట్టు గట్టిపరచొచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ పట్టుకుంటే ఇలా కదిలిపోయే పరిస్థితి ఉంటే మటుకు గట్టిపరచడం కష్టం, కొంచెం ప్రోగ్నోసిస్ తక్కువగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కూడా అవి ఏ రోజైతే తీయడం జరుగుతుందో అదే రోజు, ఇందాక నేను చెప్తున్న ఇంప్లాంట్ అనే చిన్న రూట్ ఫామ్ని పెట్టి వెంటనే 2 రోజు కల్లా పళ్ళు పెట్టచ్చు. అట్ ద సేమ్ టైం ఒకే సిట్టింగ్లో చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్ని క్లియర్ చేస్తూనే ఏ పళ్ళు అయితే తీయవలసి వచ్చిందో అదే సిట్టింగ్లో రూట్ ఫామ్స్ పెట్టి మరుసటి రోజు కల్లా మీకు ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వచ్చు. అంత త్వరగా చేయొచ్చు, అంత యాక్యురేట్గా చేయొచ్చు, ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. హైదరాబాద్లో 30 బ్రాంచ్లు ఉన్నాయి సార్. ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, దానికి ఒకసారి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళి డాక్టర్ గారితో డిస్కస్ చేయండి. మీరు డిస్కస్ చేయడం ద్వారా మీ సమస్య చాలా చిన్నది అని మటుకు అర్థమవుతుంది. ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల మీ నోట్లో ఉండే సమస్యలు ఆగిపోవడమే కాదు, మిగతా పళ్ళు ఊడిపోకుండా మటుకు డెఫినెట్గా జాగ్రత్త పడచ్చు. చిగుళ్ళ జబ్బుల మీద అవేర్నెస్ చాలా తక్కువగా ఉందండి, అందుకే చాలామందికి తెలియదు. చిగుళ్ళ జబ్బులు ఎప్పుడూ కూడా చాలా ప్రమాదకరం. ఒకటి, మన పళ్ళు ఊడిపోవడానికి, నోరు దుర్వాసన రావడానికి, ఇన్ఫెక్షన్ మొత్తం శరీరం అంతా పాకడానికి చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్సే ముఖ్యమైన కారణం. అందుకే వీలైనంత వరకు మీ పళ్ళు ఊడిపోకుండా ఉండాలి అంటే చిగుళ్ళని క్లీన్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. కాకపోతే మీకు ఎలా తెలుస్తుంది? చిగుళ్ళ జబ్బులు అనేవి సైలెంట్ డిసీజెస్, వాటిలో ఎలా నొప్పి కనపడదు, అందుకని మీరు గుర్తించలేరు జబ్బు ఉంది మీకని. కానీ మార్పులు కనిపిస్తాయి, చిగుళ్ళ నుంచి నెత్తురు కారడం, ఇలా పళ్ళు కదలడం, నోరు దుర్వాసన రావడం, చిగుళ్ళు వాచడం, చిగుళ్ళు జారడం, పళ్ళ మధ్యన సందులు రావడం. ఈ మార్పులు ఎవరి నోట్లో కనిపించినా ఆరంభ దశలో రాగలిగితే కనుక చాలా చిన్న ట్రీట్మెంట్తో ఈ సమస్యలన్నీ ఆపేయడమే కాదు, పళ్ళ జీవితకాలాన్ని కూడా పెంచవచ్చు. రైట్ అండి, నెక్స్ట్ కాల్లో చూద్దాం. హైదరాబాద్ నుంచి నరేష్ గారు, హలో. హలో నరేష్ గారు, మాట్లాడండి. రైట్, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుందండి. సో ఇప్పుడు ఈ ఇంప్లాంట్స్ అనేది ఎన్ని రోజు, ఎంత టైం పడుతుంది? అలాగే కొంచెం బ్లీడింగ్ లాంటిది, పెయిన్ కానీ ఏమైనా ఉంటుందా పెట్టించుకునేటప్పుడు? ఇంప్లాంట్ టెక్నాలజీని అడ్వాన్స్ టెక్నాలజీ అని కాన్ఫిడెంట్గా చెప్పడానికి ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే ఆ ఇంప్లాంట్స్ ఏర్పాటు చేయడంలో ఉండే ఈజ్. ఎందుకు అంటే అది చాలా పెద్ద ప్రొసీజర్ అయినా, పేషెంట్కి ఏమాత్రం ఇబ్బంది కలిగినా కూడా అవి అడ్వాన్స్ టెక్నాలజీ అని కానీ చెప్పలేము. ఎక్కువ మంది పేషెంట్లు దాన్ని అడాప్ట్ చేసుకోరు. ఇంప్లాంట్ అనేది కేవలం ఇలా చిగురులోకి ఇలా పెట్టడం వల్ల ఒక కుట్టు పడదు, ఒక కోత ఉండదు, రక్తస్రావం కూడా అసలు ఏమీ ఉండదు, జస్ట్ అలా రక్తం చిమ్ముతుంది అంతే. మీరు ఒక రూట్ కెనాల్ చేయించుకోవడానికి ఎంత ఈజీగా చేయించుకుంటారో ఇంప్లాంట్ని అంతకన్నా సులువుగా మనం ప్లేస్ చేయొచ్చు. ఒక ఇంప్లాంట్ ప్లేస్ చేయడానికి కేవలం 3 నుంచి 5 నిమిషాలు మాత్రమే పడుతుంది. నెక్స్ట్ డే పేషెంట్ కంఫర్టబుల్గా వర్క్కి కూడా వెళ్ళచ్చు. సో ఏమి ఇబ్బంది పడవలసిన లేదు. పెద్దవాళ్ళందరికీ కూడా వాళ్ళు వాడుతున్న పళ్ళ సెట్లు తీసేసి ఫిక్స్డ్ పళ్ళు పెడుతున్నాం ఇంప్లాంట్ సహాయంతో. అంత ఏజ్ అంటే 65, 70 సంవత్సరాలు ఇలా దాటిన పెద్దవాళ్ళందరూ కూడా ఇంప్లాంట్లు పై దవడలో కింది దవడలో కూడా పెట్టించుకుని ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకోగలుగుతున్నారంటే ఎలా పెట్టించుకోగలుగుతున్నారు? అది కేవలం అది పెట్టే విధానంలో చాలా సులువుగా ఉంటుంది కాబట్టి, పేషెంట్కి ఏమాత్రం డిస్కంఫర్ట్ ఉండదు కాబట్టి, తర్వాత రోజుకే నార్మల్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు కాబట్టే పెట్టగలుగుతాం. సో ఇంప్లాంట్ అనేది ఒక పెద్ద సర్జికల్ ప్రొసీజర్ గాను, కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్ గాను చూడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీ ట్రీట్మెంట్, అది అడ్వాన్స్ ట్రీట్మెంట్. అది కంఫర్టబుల్గా మన శాశ్వత దంతాలు పోతే ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టుకోవడానికి మనకు అందుబాటులో ఉండే బెస్ట్ ట్రీట్మెంట్ అది. కాల్ సిద్ధంగా ఉన్నారో చూద్దాం. భరత్ గారు అనంతపురం నుంచి, హలో. హలో భరత్ గారు, చెప్పండి. హలో, హలో. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం, అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాం. లోన దుర్వాసన వస్తుంది నోరు. ఓకే, నోరు దుర్వాసన రావడానికి 3 రీజన్స్ ఉంటాయండి. మీకే కాదు చాలామందికి ఉంటుంది ఈ నోరు దుర్వాసన అనే సమస్య. ఒకటి, మనకు పళ్ళు పైనుంచి శుభ్రంగా కనిపించినా మధ్యాహ్నం కల్లా స్మెల్ వస్తుంది అంటే బేసిక్ పాయింట్ ఏంటంటే చిగురు లోపల ఇన్ఫెక్షన్ చేరింది, చిగురు లోపల పాచి పేరుకుపోయింది అని అర్థం.
రెండో రీజను పళ్ళల్లో రంధ్రాలుండి పుచ్చి పళ్ళు అయిపోతే కూడా నోరు దుర్వాసన వస్తుంది. మూడో రీజన్ జ్ఞానదంతాలని ఆఖరణ మొలుస్తుంటాయి, అవి బయటకు వచ్చి రాకుండా ఇరుక్కున్నప్పుడు నోరు దుర్వాసన వస్తుంది. అలాగే బ్రషింగ్ సరిగా చేసుకోకపోయినా, పళ్ళ నిండా నోటి నిండా పాచి పట్టేసినా, ఈ అన్ని రీజన్స్ వల్ల నోరు దుర్వాసన వస్తుంటుంది. నోరు దుర్వాసన అనేది ప్రాపర్ ప్రాబ్లం వల్ల వస్తుంది, కానీ అది ఒక హెరిడిటీ వల్ల అలా రాదు అది. సో దీన్ని ఎలా ఆపడం, మీకు ఏ రీజన్ వల్ల నోరు దుర్వాసన వస్తుందో ఒకసారి తెలుసుకుని ఆ రీజన్ని మీరు దూరం చేయండి, వెంటనే నోరు దుర్వాసన అనేది ఆగిపోతుంది. చాలా సింపుల్ అది. కాకపోతే ప్రతి పేషెంటు నా కెరియర్లో నేను చూసినంత వరకు చూయింగ్ గమ్స్ తింటము, 4-5 సార్లు బ్రష్ చేసుకుని పళ్ళ నరగ తీసుకోవడము, లేకపోతే ఇంట్లో దొరికే లవంగాలు ఇలాచీలు లాంటివి తినడం చేసి టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల సమస్య పెరుగుతుంది తప్ప తగ్గదు. అనంతపూర్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది సార్, ఒకసారి వెళ్ళండి. మీ సమస్య ఏంటో చూసి డాక్టర్ గారు వెంటనే దాని రీజన్ కాజ్ చూసి తీసేస్తారు, వెంటనే నోటి దుర్వాసన ఆగిపోతుంది. రైట్ మేడం. సో ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా పెట్టించుకున్న పళ్ళు ఎన్ని రోజుల వరకు ఉంటాయి, అది మన మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందా, దానికి ఏమైనా స్పెషల్గా ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవాల్సి ఉంటుందా? ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది 100% పర్మనెంట్ ట్రీట్మెంట్. ఇంప్లాంట్స్తో పెట్టిన పళ్ళు పూర్తిగా నార్మల్ టీత్ లాగా ఉంటాయి. అవి పూర్తిగా మీరు నమిలి తినడానికి, కొరకడానికి, అలాగే అందంగా నవ్వడానికి చాలా న్యాచురల్ అపీరెన్స్ ఉంటుంది. ఇంకా ఎంతకాలం ఉంటాయనేది మీరు ఎంత చక్కగా మెయింటైన్ చేసుకుంటే అన్ని సంవత్సరాల పాటు చాలా కంఫర్టబుల్గా ఉంటారు, ఏమీ ఇబ్బంది లేదు. మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, మెయింటెనెన్స్ నార్మల్ మెయింటెనెన్స్. మీరు ఎలా అయితే మీ న్యాచురల్ టీత్కి 2 పూట్ల బ్రష్ చేసుకుంటారో, ఇంప్లాంట్తో పెట్టిన పళ్ళకు కూడా అలా బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. సంవత్సరానికి ఒకసారి చెకప్ మటుకు మ్యాండేటరీ. అది మీరు ఇంప్లాంట్లు పెట్టించుకున్నా పెట్టించుకోకపోయినా, డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకున్నా చేయించుకోకపోయినా, నార్మల్ టీత్కి కూడా రెగ్యులర్ చెకప్, అంటే సంవత్సరానికి ఒకసారి డెంటిస్ట్తో చెకప్కి వెళ్తే అసలు మీకు సమస్యలే రాకుండా ఉంటాయి. ఇది ఎవరు పాటిస్తారో వాళ్ళకి అసలు నోటికి సంబంధించిన సమస్యలు ఉండవు, ఒకవేళ వచ్చినా కూడా అప్పటికప్పుడే సాల్వ్ అయిపోతాయి. సో ట్రీట్మెంట్ కాస్ట్ ఎక్కువ ఉండేటప్పుడు ఒకేసారి పెట్టుకోవడం చాలామందికి భారంగా ఉంటుంది, దానివల్ల నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ట్రీట్మెంట్స్ తీసుకోకుండా. సో అలాంటి వాళ్ళకి ఏమైనా స్పెషల్గా మీరు ఇచ్చేస్తున్నారా? ట్రీట్మెంట్ కాస్ట్ ఎక్కువ అనేది ఆలోచనే కరెక్ట్ కాదండి. పార్థ డెంటల్కి 83 బ్రాంచెస్ ఉన్నాయి. తెలంగాణలో ప్రతి డిస్టిక్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ప్రతి డిస్టిక్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, హైదరాబాద్లో 30 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ అన్ని బ్రాంచెస్లో కూడా ప్రతి ట్రీట్మెంటు బేసిక్ ఫిల్లింగ్ దగ్గర నుంచి ఇంప్లాంట్స్ లేజర్స్ లాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ వరకు కూడా చాలా ఎకానమీ కాస్ట్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో చేయడం జరుగుతూ ఉంది. రెండోది, ఎకానమీ కాస్ట్ కూడా కొంతమందికి పే చేయడం, ఎఫర్ట్ చేయడం కష్టం. కాకపోతే ప్రతి ఒక్కరికి కూడా క్వాలిటీ ట్రీట్మెంట్ అవసరం. ఎందుకంటే ట్రీట్మెంట్ అనేది మన కోసం, మన ఆరోగ్యం కోసం, మనకుండే సమస్యల్ని సాల్వ్ చేయడం కోసం చేసుకుంటాం కాబట్టి డెఫినెట్గా ఎక్కడైతే స్పెషలిస్టులు చేస్తారో, ఎక్కడైతే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే పర్ఫెక్ట్గా స్టెరిలైజేషన్ వాడతారో, ఎక్కడైతే క్వాలిటీ మెయింటైన్ చేస్తారో వాడే మెటీరియల్స్లో, అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటే చేసుకున్న ట్రీట్మెంట్ ఎక్కువ సంవత్సరాలు నిలబడుతుంది, పేషెంట్కి ఇతర సమస్యలు రాకుండా ఉంటాయి. అది పార్థ డెంటల్ 100% పాటిస్తుంది. ఒక్క బ్రాంచ్లో కాదు, 83 బ్రాంచ్ల్లో కూడా ఇది ఖచ్చితంగా పాటించేది పార్థ డెంటల్ అని డెఫినెట్గా చెప్పచ్చు. సో ఇన్ని పాటించినా, ఇన్ని ప్రమాణాలు స్ట్రిక్ట్గా ఉన్నా కూడా కాస్ట్ విషయానికి వచ్చేసరికి ఎకానమీ కాస్ట్ పే ఇస్తుంది. ఎందుకంటే మాకు బ్రాంచెస్ ఎక్కువ, పేషెంట్లు ఎక్కువ. ఈ ఎకానమీ కాస్ట్ కూడా కొంతమందికి పే చేయడం కష్టమైతే ప్రతి బ్రాంచ్లో కూడా ఈఎంఐ ఫెసిలిటీ అందుబాటులో ఉంది. అంటే మీ ఫీజు మొత్తాన్ని ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు. ఈ ఇన్స్టాల్మెంట్కి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. బజాజ్ ఉంది, క్యాపిటల్ ఫ్లోట్ ఉంది, 1 రూపాయి స్కీమ్ ఉంది, ఇలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఎవరికి ఏది సూటబుల్ అయితే దాన్ని అడాప్ట్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదండి, 0 ఇంట్రెస్ట్కి ఫెసిలిటీ ఉంది. అలాగే ప్రాసెసింగ్ ఫీజు ఉండదు, ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు, ఏం లేదు. అన్ని ఏర్పాట్లు పర్దరెంట్ ఫ్రంట్ ఆఫీస్లో ఎగ్జిక్యూటివ్స్ చేస్తారు. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే సరిపోతుంది. సో ఈరోజు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి, ఇన్ఫెక్షన్ తగ్గించుకోవడానికి, అందంగా అవ్వడానికి, ఏవైనా కూడా జేబులో డబ్బులున్నాయో లేదని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయించుకుని మన నోట్లో ఉండే ఇన్ఫెక్షన్ని పూర్తిగా తీసేయచ్చు. తర్వాత మెల్లగా ఫీజుని కట్టుకోవచ్చు. కేవలం ప్రతి ఒక్కరూ కంఫర్టబుల్గా, కామన్ మ్యాను, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కంఫర్టబుల్గా ట్రీట్మెంట్స్ చేయాలనే, ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాలనే ఈఎంఐ ఫెసిలిటీ అనేది అన్ని బ్రాంచెస్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది పార్థ డెంటల్. రైట్ అండి, నెక్స్ట్ కాలర్ చూద్దాం. ప్రశాంత్ గారు, హలో. మేడం ప్రశాంత్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. హలో హలో మేడం, అయితే పనులు ఎక్కువ ఉండే మరి. ఓకే, అయితే డాక్టర్ గారికి వెళ్ళాక చూసింది, స్లిప్ పెడదామని చెప్పింది మేడం. ఓకే, అయితే పనులు లూజ్ ఉండడం వల్ల తీసేపిచ్చిన చెప్పింది మేడం, అట్లా సెట్ కాదని చెప్పి చెప్పింది అన్నట్టు. ఓకే, తర్వాత పనులు తీసిన తర్వాత అది చిగురు ఉంటుందా మేడం? చిగురు అనేది 20 డేస్ అవుతుంది, తగ్గట్లేదు. చిగురు అనేది 20 రోజులు అవుతుంది తగ్గట్లేదు. అది ఎట్లా, అంటే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది ఏమన్నా?
సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు చెప్పండి? సిద్దిపేట. సిద్దిపేట మేడం. సిద్దిపేట. ఎంత వయసు మీది? 43. ఎంత? ఓకే. సి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, పళ్ళు చిన్న వయసులో వదిలైపోతున్నాయంటే చిగుర్ల జబ్బు వల్ల పళ్ళని వదిలైపోతుంది. అది సరైన టైంలో గుర్తించి ట్రీట్మెంట్ చేయించుకుంటే మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అయినా జరిగింది ఏదో జరిగింది. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటంటే, ఆ చిగుర్ల ఇన్ఫెక్షన్ తగ్గాలి. ఎక్కడైతే పళ్ళు లేవో అక్కడ పళ్ళు పెట్టుకోవాలి. చిగురు ఎత్తుగా ఉంది అంటున్నారు, అంటే దవడ ఎముక ఎత్తుగా ఉందా, చిగురు అదనంగా పెరుగుతుందా అన్నది క్లారిటీ రావట్లేదు. సార్ మీ కేసు మటుకు డెఫినెట్గా పర్సనల్లీ చూడాల్సిన కేసు అది. ఇలా వేగ్గా చెప్పడం మటుకు డెఫినెట్గా సాధ్యపడదు. సిద్దిపేట అంటున్నారు కాబట్టి కరీంనగర్, మంచిర్యాల, హన్మకొండ, నిర్మల్, నిజామాబాద్ ఇవన్నీ కూడా బ్రాంచెస్ ఉన్నాయి సార్ భారత రెంటల్కి. ఒకసారి ఏదో ఒక బ్రాంచ్కి ఫోన్ చేసి రండి, లేదా హైదరాబాద్ అన్న రండి. ఎక్కడ దగ్గరగా ఉండి మీరు ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే ఒకసారి రండి. ఏదైనా కూడా నేను ఒక్కటైతే అష్యూరెన్స్ ఇస్తాను, మీరు చెప్పే ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి నార్మల్ అందంగా ఉండే పళ్ళని మీకు పెట్టడం 100% సాధ్యమే. మీకు ఒకప్పుడు జబ్బు ఉంది, మీరు పళ్ళు తీయించుకున్నారు అనే విషయం ఎదుటి మనిషికి తెలియనంత అందంగా న్యాచురల్గా మీకు పళ్ళని ప్లేస్ చేయొచ్చు. అందులో ఎటువంటి డౌట్ లేదు. కంఫర్టబుల్గా ఒకసారి రావడం మటుకు ఇంపార్టెంట్, ఎందుకంటే చూడకుండా ఏది చేయడం కష్టం. ట్రీట్మెంట్స్ అనేవి పేషెంట్ని క్లినికల్ ఎగ్జామినేషన్, కొన్ని ఎక్స్రేల సహాయంతో చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా పార్దరెంటర్లో కొన్ని ప్రోటోకాల్ పాటిస్తుంది. అంటే ఏంటంటే, పేషెంట్కి ఏం కావాలి, నొప్పి తగ్గాలా, వెంటనే నొప్పి తగ్గే ఏర్పాట్లు చేస్తుంది. అలాగే ఏదైనా అందంగా అవ్వాలా, అందంగా అవ్వడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అందంగా అవుతారు, ఎలాంటి ట్రీట్మెంట్స్ అనేవి అవైలబిలిటీలో అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మూడోది, పేషెంట్కి ఉండే సమస్య ఏంటో ఫస్ట్ పేషెంట్కి అర్థం అవ్వాలి, డాక్టర్కి అర్థం కావడం కాదు. దానికోసం అత్యాధునికమైన పరికరాలను వాడతాం మేము, ఇంట్రావరల్ కెమెరాలు. పేషెంట్ ఏవైతే కళ్ళతో చూసుకోలేరో వాటిని మేము నేరుగా ఫోటోలు తీసి కంప్యూటర్లో పేషెంట్కి చూపించి ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళ జబ్బు ఏంటి, వాళ్ళకి ఎక్కడ చీమ్ పట్టింది, ఎక్కడ గడ్డలైనవి అని వాళ్లే తెలుసుకోవచ్చు. అలాగే ఓపీజీ అనే ఒక ఫుల్ మౌత్ ఎక్స్రే ద్వారా కూడా పేషెంట్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. అలాగే సిబిసిటీ అనే 3D స్కాన్ల ద్వారా కూడా పేషెంట్కి ఏది కావాలి, ఎక్కడ సమస్య ఉందని 3D పేషెంట్కి ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ పేషెంట్కి ఏం సమస్య ఉందనేది పేషెంట్కి చెప్పిన తర్వాత, పేషెంట్ అవును ట్రీట్మెంట్ మాకు అవసరమే అని రియలైజ్ అయిన తర్వాతే ట్రీట్మెంట్ సజెస్ట్ చేయడం జరుగుతుంది, ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో భయపడాల్సింది ఏం లేదు. అలాగే ఇలా స్మైల్ డిజైనింగ్ ప్రాబ్లమ్స్ చాలామందికి ఉంటాయి. ముందర పళ్ళు లేవు, ముందర పళ్ళు ఎత్తున్నాయి, ముందర పళ్ళు విరిగిపోయినాయి, ముందర పళ్ళు సందులు ఉన్నాయి, ముందర పళ్ళు బాగా ఎత్తుగా ఉన్నాయి. పళ్ళే కాదు, దవడ ఎముకలు కూడా ఎత్తుగా ఉన్నాయి. ఇవి పుట్టుకతో వచ్చిన లోపాలు కావచ్చు, మధ్య వయసులో మనకుండే అలవాట్ల వల్ల, మనకుండే ఇబ్బందుల వల్ల వచ్చిన లోపాలు కావచ్చు. ఏ లోపాలైనా కూడా స్మైల్ డిజైనింగ్ అనే కాస్మెటిక్ ట్రీట్మెంట్ ద్వారా మనం సరి చేయవచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ప్రాపర్ ట్రీట్మెంట్ ఇది డాక్టర్సు, ల్యాబ్ టెక్నీషియన్సు, ల్యాబ్ ఇలా అందరూ కలిసి కూర్చుని మీ స్మైల్ని డిజైన్ చేస్తారు. అలాగే అండర్లైన్డ్గా ఉండే ఇన్ఫెక్షన్ ఏదుందో చూసి దాన్ని క్లియర్ చేస్తారు. సో ఎవరు కూడా పుట్టుకతో వచ్చిన లోపాలతో కానీ, మధ్యలో వచ్చిన లోపాలతో కానీ చిరునవ్వు పాడైంది అని బాధపడాల్సిన అవసరం అయితే డెఫినెట్గా లేదు. ఏ వయసులో ఉన్నా, ఎప్పుడైనా, ఎవరైనా, ఎటువంటి జబ్బులు ఉన్నా కూడా అందంగా ఉండే చిరునవ్వు కావాలంటే ఎస్, డెఫినెట్గా వాటిని చేసే పూర్తి ఏర్పాట్లు, మంచి టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులో ఉంది. రైట్ మేడం, అడ్వాన్స్డ్ లేజర్ ట్రీట్మెంట్ అనేది సో ఏ ప్రాబ్లమ్కి యూజ్ చేస్తారు? లేజర్స్ అనేవి ఏ ప్రాబ్లం అని కాకుండా, ప్రతి డెంటల్ ట్రీట్మెంట్లో లేజర్ వాడి చేయడం వల్ల డెంటల్ ట్రీట్మెంట్స్కి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. లేజర్ వాడి చేయడానికి, లేజర్ వాడకుండా చేయడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు బేసిక్ పిప్పి పళ్ళు తీసుకుందాం. పిప్పి పళ్ళకి రూట్ కెనాల్ చికిత్స చేస్తాం. రూట్ కెనాల్ చికిత్సలో లేజర్ వాడి చేసామనుకోండి, ఒకటి లేదా రెండు సిట్టింగ్స్లో పూర్తయిపోతుంది, ఇన్ఫెక్షన్ నలుమూలల నుంచి తీసేస్తాము, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అదే లేజర్ వాడకుండా చేసామనుకోండి, సిట్టింగ్స్ ఎక్కువ పడతాయి, ఇన్ఫెక్షన్ కొంచెం, అంటే ఇన్ఫెక్షన్ ఎక్కువసార్లు క్లీనింగ్ చేయడం ద్వారా మనం ఇన్ఫెక్షన్ తీయడం జరుగుతుంది. సో ఈజీ, డాక్టర్కి ఈజీ, పేషెంట్కి కూడా ఈజీ. అలాగే చిగుళ్ళు జబ్బులు ఉన్నాయి. ఇందాక నేను చాలామంది కాల్ చేస్తున్నారు, నోరు దుర్వాసన, పళ్ళు వదులవుతున్నాయి, చిగుళ్ళ నుంచి నెత్తురు కారుతూ ఉంది. ఇట్లన్నిటికీ కూడా ఒకప్పుడు కేవలం ఫ్లాప్ అనే ట్రీట్మెంట్ మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు లేజర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పేషెంట్కి కేవలం అరగంటలో లేజర్ బీమ్స్ని పాస్ చేయడం ద్వారా ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఇన్ఫెక్షన్ లోపటి నుంచి తీసేయగలుగుతున్నాము. అలాగే చిగుళ్ళు రంగు మారిపోయి ఉంటాయి, చాలామందికి నల్లటి చిగుళ్ళు ఉంటాయి. జనరల్గా చిగుళ్ళు అనేవి లేత గులాబీ రంగులో ఉండాలి. దాన్ని మార్చలేకపోయేవాళ్ళం, లైఫ్ అంతా అలా ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు లేజర్ అందుబాటులో వచ్చాక అందంగా దాన్ని లేత గులాబీ రంగులోకి మార్చి ప్రతి ఒక్కరికి అందమైన చిరునవ్వును ఇవ్వగలుగుతున్నాము. సో లేజర్ అనేది ప్రతి చిన్న ట్రీట్మెంట్, సర్జికల్ ప్రాసెస్ ఉన్నాయనుకోండి, ఒకప్పుడు కట్ చేసి కుట్లు వేయవలసి వచ్చేది. లేజర్ వచ్చిన తర్వాత కట్ చేయడము లేదు, రక్తస్రావం లేదు, కుట్లు లేదు. ఎప్పుడైతే కట్టింగ్ లేదో పేషెంట్కి వాపు ఉండదు, పెయిన్ ఉండదు.
చాలా ఈజీగా చిన్న బిడ్డల దగ్గర నుంచి వయసు మళ్ళిన వాళ్ళ వరకు అన్ని రకాల ట్రీట్మెంట్స్ తక్కువ టైంలో చాలా కంఫర్టబుల్గా చేయగలుగుతున్నామంటే అడ్వాన్స్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం వల్ల, అప్డేటెడ్ ట్రీట్మెంట్స్ చేయడం వల్ల మటుకు డెఫినెట్గా చెప్పచ్చు. 1883 బ్రాంచెస్లో కూడా లేజర్ వాడి ట్రీట్మెంట్ చేస్తున్నాము. సో ఎవరు కూడా డెంటల్ ట్రీట్మెంట్స్కి భయపడాల్సిన అవసరం మటుకు డెఫినెట్గా లేదు, అది నేను కాన్ఫిడెంట్గా చెప్తాను. చాలా పేషెంట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. అసలు ఏ సమస్య అయినా కూడా ఒక్కటే నేను సజెస్ట్ చేసేది, స్టార్టింగ్ స్టేజెస్లోనే డాక్టర్ని విజిట్ చేయండి. అలా చేయడం వల్ల ఒక్క సిట్టింగ్లోనే మీ సమస్యలకు సొల్యూషన్ దొరుకుతుంది, తక్కువ టైం, తక్కువ డిస్కంఫర్ట్, ప్రాక్టికల్లీ తక్కువ ఖర్చు. కానీ సమస్యలు పెంచుకోవడం మీ నెగ్లిజెన్స్ ఖరీదే, మీరు పే చేసే బిల్లు తప్ప వేరే ఏమీ కాదు. సో ఎప్పుడు సమస్య స్టార్ట్ అయినా డాక్టర్ని వెంటనే కలవడం మటుకు అలవాటు చేసుకోవాలి. రైట్ మేడం, ఇప్పుడు న్యాచురల్ టీత్ ఎలా అయితే మనకి సరిగ్గా బ్రష్ చేసుకోకపోయినా పుచ్చిపోతూ ఉంటుందో, సో అలాగే ఇంప్లాంట్స్ ద్వారా పెట్టించుకున్న టీత్స్ కూడా అలా పుచ్చిపోయే అవకాశం ఉంటుందా? ఉండదమ్మా, అందుకే కదా చెప్పేది ఇంప్లాంట్తో పెట్టిన పళ్ళు ఏమి ఇబ్బంది ఉండదు, పుచ్చిపోవడం విరిగిపోవడం లాంటివి జరగవు. అది ఏమన్నా కూడా మెయింటెనెన్స్ అంతే. అందుకే ఒకసారి మీరు ఇంప్లాంట్స్తో పళ్ళు పెట్టించుకున్న తర్వాత సంవత్సరానికి ఒకసారి డాక్టర్ని కలుస్తూ ఉంటే డాక్టర్ గారు చిన్న క్లీనింగ్ చేస్తారు, ప్రాబ్లం అక్కడితో సాల్వ్ అయిపోతుంది. మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ, ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే డెఫినెట్గా లేదు. పెద్దవాళ్ళు కూడా ఫిక్స్డ్ పళ్ళతో నమిలి కొరికి తినగలుగుతున్నారు. చిన్నపిల్లలు కాదు, ఏ వయసు వాళ్ళకైనా కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. దీనికి అసలు లిమిటేషన్సే లేవు. జనరల్గా నా దగ్గరకు వచ్చే పేషెంట్లు కొంతమంది అడుగుతారు, మేడం నాకు షుగర్ ఉంది మేడం, నాకు బీపీ ఉంది మేడం, అలాగే హార్ట్లో స్టంట్స్ ఉన్నాయి మేడం, మనం డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చా, ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు అని అడుగుతారు. అందరికీ కూడా ట్రీట్మెంట్స్ చేయొచ్చు, ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వచ్చు, ఏ రకమైన డెంటల్ ట్రీట్మెంట్ అయినా చేయొచ్చు. ఒకటే ప్రోటోకాల్, ఎవరికైనా కూడా శరీరంలో ఎక్కడా ఇన్ఫెక్షన్ లేకుండా ఎలా ఉండాలో నోట్లో కూడా ఇన్ఫెక్షన్ లేకుండా అలానే ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు. వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ట్రీట్మెంట్ మారుతుంది తప్ప ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ చేయాలి, లేకపోతే ఇన్ఫెక్షన్స్ డెఫినెట్గా పెరిగిపోతాయి. ఆ సమస్యల వల్ల ఇతర సమస్యలు కూడా పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆధునిక దంత వైద్యంలో అందుబాటులో ఉన్న టెక్నాలజీ గురించి వివరించినందుకు.